వీరసింహారెడ్డి మూవీకి సంబంధించినటువంటి రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యి ఇప్పటికీ అదరగొడుతున్నాయి. మూడో సాంగ్ అయితే రిలీజ్ అవడానికి సంసిద్ధంగా ఉంది. ఈ మూడో పాటకు సంబంధించినటువంటి పోస్టర్ అయితే ప్రస్తుతానికి నెట్లో హల్చల్ చేస్తుంది. ఒక డిఫరెంట్ సాంగ్గా అయితే ఇది ఉండబోతుందనే చెప్పాలి. ఆల్రెడీ వాల్తీరు వీరయ్యలో కూడా ఒక రెండు సాంగ్స్ అయితే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రెండు మైత్రి మూవీ మేకర్సే నిర్మిస్తున్నాయి కాబట్టి సాంగ్స్ని వన్ బై వన్ అన్ఇంటరప్టెడ్గా రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఈ మూవీ మీద మాత్రం అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికి రాబోతున్నటువంటి ఈ సినిమా మీద మామూలు అంచనాలు లేవనే చెప్పాలి. ఈ మూవీతో పాటు ఇంకొన్ని సినిమాలు అయితే సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి 90% ఫోకస్ అంతా ఈ మూవీ మీదే ఉందనే చెప్పక తప్పదు. ఎందుకంటే మాస్ అంశాలు పుష్కలంగా ఉన్నటువంటి మూవీ ఇది కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ అయితే ఈ మూవీకే ఇస్తారు ఆడియన్స్ అని చెప్పడంలో డౌట్ లేదు. తర్వాత వాల్తేరు వీరయ్య, అలానే తర్వాత అజిత్, విజయ్, ఈ మూవీస్ కూడా జనం చూస్తారనే చెప్పాలి. కానీ మెజారిటీ పార్ట్ మాత్రం బాలయ్య బాబుకి వచ్చే అవకాశం ఉంది. థియేటర్స్ విషయంలో కూడా ఎక్కువ శాతం బాలయ్య బాబుకి ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్స్ సైతం పట్టుబడుతున్నారు. గాడ్ ఫాదర్ మూవీ కొంత డిసప్పాయింటింగ్గా ఉంది కాబట్టి వాల్తేరు వీరయ్యకి ఛాన్సెస్ తక్కువనే చెప్పక తప్పదు.